అయిన మీద ఏసీబీ రైడ్ అయింది. రెడ్ హ్యాండర్గా ఈయన దొరికిండు. తర్వాత ఈయన మీద ఏం ఎంక్వైరీ లేకుండానే కేసులు డ్రాప్ చేయడం జరిగింది. ఇగో ఇది ఇది మన తెలంగాణ. ఇంకొక ఆయన శ్రీ ఎస్ సురేష్, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఈయన కేటీ రామారావుకు అత్యంత సన్నిహితుడు, అందులో పనిచేస్తుండే ఈరోజు. ఆయన ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, అంటే రేపు కలెక్టర్ అయితే జిల్లాలల్లా జెండాలు ఎత్తుతోళ్ళు. మన సంగారెడ్డి ఆయన నవ అంబేద్కర్ అన్నాడు, చూసినాం ఆయన లెక్క. ఇంకా శ్రీ డి శ్రీనివాస్ నాయక్, ఈయన చెప్పిన కదా. ఎన్ యాదగిరిరావు, వర్కింగ్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఈయన కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు ఈయన కూడా. తర్వాత శ్రీ వి సైదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లా పనిచేస్తుండ్రు కేటీ రామారావు. తర్వాత శ్రీ టి వెంకన్న, ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లే పనిచేస్తుండు. తర్వాత డి ప్రశాంత్ కుమార్, ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లే పనిచేస్తుండ్రు. అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు దగ్గర పనిచేసేటోళ్ళు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దగ్గర పనిచేసేటోళ్ళు, ఇక వీళ్ళు తప్ప ఇక్కడ ఎవరు కాలే, ఇక బయట వాళ్ళు ఎవరు కాలే. మొత్తం కంప్లీట్ వీళ్ళ మనుషులే, వీళ్ళ శాఖలలో పనిచేసేటోళ్ళే ఐఏఎస్లు అయినారు. ఇప్పుడు వీళ్ళు ఏం పని చేస్తారు, తెలంగాణ ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటారు, సామాన్య మనుషులకు ఏం పని చేస్తారు, ఇటువంటి వీళ్ళని పెట్టుకొని రేపు ఏం చేయబోతున్నారు? అంటే ఒక వెంకటరామరెడ్డిని ఉత్పత్తి చేసింది ఈరోజు. ఈరోజు సిద్దిపేట కలెక్టర్ కాళ్ళు మొక్కిన వాడు ఉన్నాడు కదా, వాడు కలెక్టర్ గాడాడు, వెంకటరామరెడ్డి గాడు ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాడు. వాని లెక్క ఇప్పుడు 10 మంది అధికారులు కూడా రేపు పని చేయబోతారు. వాని లెక్కనే రాగానే వాళ్ళ కాళ్ళు మొక్కాలి, వాళ్ళ ఆస్థానాల్లో పనిచేయాలి. ఇంత అరాచకమా? ఇంత ఉద్యోగ సంఘాలు మాట్లాడరా మీరు, నోరు తెరవరా మీరు? ఆంధ్ర ఉద్యోగ సంఘాలు చూడు ఎట్లా మాట్లాడుతున్నాయో, రోజు వాళ్ళు వార్తలలో ఉంటారు. మీరు ఎందుకు బతుకుతున్నారు ఈ బతుకు? దేనికోసం బతుకుతున్నారు? దేనికోసం మనం తెలంగాణ తీసుకున్నాం? మీరు చెప్పిన తెలంగాణ దేనికోసం? ఆ తెలంగాణ లెక్క ఈ తెలంగాణ ఉన్నదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఉద్యోగ సంఘాలంతా. ఏంది ఇదా ప్రాసెస్? వీళ్ళు ఎవరు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఏ వాళ్ళ ముగ్గురు దగ్గర పనిచేసేటోళ్ళక ఈయనకి తక్కిన డిపార్ట్మెంటల్ లేరా? హానెస్ట్ ఆఫీసర్స్ మీ దగ్గర లేకుండా తెప్పని మేము ఇస్తాం. ఏసీబీ కేసులో ఉన్నోళ్లకు, కేటీఆర్ దగ్గర ఓఎస్డి, కేఆర్టీ అడిషనల్ పిఎస్లు, హరీష్ రావు దగ్గర పనిచేసేటోళ్లకు, ఏసీబీ కేసులలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్లకు వీళ్ళ. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఎక్కడన్నా రిజర్వేషన్లల్లా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రిజర్వేషన్లు అయితే పెత్తందారి వ్యవస్థ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నమ్మకమైన మనుషులను, వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి మనుషులను అక్కడ నిలబెట్టే ఆనవాయితీ నడుస్తూ ఉంది. ఈరోజు అదే పరంపరను కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో ఆత్మగౌరవం పక్కన పెట్టి అదే పరంపరను కొనసాగిస్తూ తన దగ్గర ఉన్నటువంటి, తన కుటుంబస్తుల దగ్గర ఉన్నటువంటి అనంగులను, విశ్వాసం గల్లోళ్ళను ఈరోజు ఐఏఎస్ అధికారుల కంఫర్ట్ ఐఏఎస్ అధికారులుగా వాళ్ళని నియమించడం జరిగింది. గత నెల నోటిఫికేషన్ ఇచ్చాం, కేవలం వారం రోజుల వ్యవధిలోనే. మరి వాళ్ళు మంచోళ్ళు, బుద్ధిమంతులు అనేది అన్ని రిపోర్ట్లు హెచ్ఓడిస్ ద్వారా, అప్పుడున్న సోమేశ్ కుమార్ ఎవరైతే కేసీఆర్కు ఇంకా పెద్ద విశ్వాస పాత్రలుగా ఉండేనో, ఆయన వీళ్ళ డైరెక్షన్ల ప్రకారం 10 మంది పేర్లు సెలెక్షన్ చేసి పంపడం జరిగింది. అందులో కంప్లీట్గా వీళ్ళ చెప్పు చేతల్లో పనిచేసినటువంటి వాళ్ళే. అందులోనే పేర్లు చదువుతా. శ్రీ పి మహేందర్, ఆయన ఓఎస్డి టు కేటీ రామారావు, అంటే కల్వకుంట్ల తారక రామారావు, ఆయన ప్రిన్స్ అంటే యువరాజుకు ఓఎస్డి, ఆయన కలెక్టర్ అయ్యాడు. ఇంకోటి అదే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇంకొక ఆమె శ్రీమతి పి కాత్యాయని దేవి, ఆమె అడిషనల్ పిఎస్ అంటే యువరాజుకు అడిషనల్ పిఎస్గా ఉంది. ఈమె కూడా ఐఏఎస్, అంటే ఈమె ఇంతకుముందు ఎంపీడీఓ ఉండే, ఆమె డిప్యూటీ కమిషనర్ అయ్యి 5 సంవత్సరాలు కూడా దాటలే. ఇంకొక ఆయన శ్రీ కె అశోక్ రెడ్డి, పిఎస్ టు హరీష్ రావు, ఈయన కేసీఆర్ గారి అల్లుడైతాడు, ఆయన దగ్గర పిఎస్ పనిచేసినందుకు కూడా ఇచ్చేసిండ్రు. ఇంకొక ఆయన శ్రీ ఈవి నరసింహారెడ్డి,
ವೈಸ್ ಚೇರ್ಮನ್ ಆ್ಯಂಡ್ ಮ್ಯಾನ್ ಎಮ್ ಡಿ ಆಫ್ ಟಿ ಎಸ್ ಐ ಎಸ್ ಸಿ. ಈಗ ಇದು ಗುರುತಿಸಿದ ಏನೇನೆ ಕಂಪ್ಲೀಟ್ ಕೆಸಿಆರ್ ಕೆ ಟಿ ರಾಮಾರಾವ್ ಅತ್ಯಂತ ಸನ್ನಿಹಿತಡು. ಇವಾಳ ಎಕ್ಕಡ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಲ್ಯಾಂಡ್ಸ್ ಎಲಾಟ್ ಚೇಯಾಲನ್ನ ಈನ ಹತ್ರೆಯೇ ನಡೆಸ್ತಾ ಉಂಟದಿ. ನೆಕ್ಸ್ಟ್ ಸೀರಿಯಲ್ ನಂಬರ್ ಶ್ರೀ ಕೆ ಎಸ್ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಎಮ್ ಡಿ ತೆಲಂಗಾಣ ಸ್ಟೇಟ್ ಮೆಡಿಕಲ್ ಸರ್ವೀಸಸ್ ಆ್ಯಂಡ್ ಇನ್ಫ್ರಾಸ್ಟ್ರಕ್ಚರ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್. ಈನ ಕೆ ಟಿ ಆರ್ಕು ಅತ್ಯಂತ ಸನ್ನಿಹಿತಡು. ಕೆ ಟಿ ಆರ್ ಆಯನ ಶಾಖಲ ಪನಿಚೇಸ್ತುಂಡು. తర్వాత డి హనుమంత్ నాయక్ సోషల్ వెల్ఫేర్లా డిపార్ట్మెంట్లా ఇప్పుడు ఆయన పనిచేస్తుండు. ఈయన మీద అనేకమైనటువంటి కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. ఏసీబీ